Hi yes, welcome to Varadhi Tutorials. Adobe Photoshop complete tutorials ki swagatham. In Photoshop tutorials lo asalu Photoshop ela open cheyali anedhi gurinchi meeku chupistam. In Photoshop tutorials ni programs lo start menu click chesi photo programs lo ikkada meeku Adobe Photoshop CS ani kanapadutundi. Deeni meeda nenu click chesukunnataithe meeku oka window open avutundi. Ee window opening ila untundi anamata. ఇది లోడ్ అవడానికి మనకి ఈ బ్రషెస్ ఇవన్నీ లోడ్ చేయడానికి ఒక 1 మినిట్ 30 టు 40 సెకండ్స్ టైం పడుతుంది ఇది మనకి ఫోటోషాప్ యొక్క లేఅవుట్ ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇది కనబడుతుంది దీన్ని మనం క్లోజ్ చేసుకుంటే ఇక్కడ ఈ అడోబ్ ఫోటోషాప్ అని కనిపిస్తుంది కదా దీన్ని టైటిల్ బార్ అంటారు ఈ టైటిల్ బార్ కి రైట్ సైడ్ మినిమైజ్ మాక్సిమైజ్ అండ్ క్లోజ్ కి మూడు ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత దీన్ని మెనూ బార్ అంటారు ఇక్కడ మనకి ఫైల్ ఎడిట్ ఇమేజ్ లేయర్స్ ఇవన్నీ కనబడుతుంది కదా ఇవన్నీ వీటన్నిటిని మెనూ బార్ అంటారు ఆ తర్వాత ఇక్కడ కనబడేదాన్ని ఆప్షనల్ టూల్ బార్ అంటారు ఈ ఆప్షనల్ టూల్ బార్ ని యూస్ చేసి మనం ఇక్కడ ఏ టూల్ ను అయితే యూస్ చేసామో దానికి సంబంధించినటువంటి టూల్ బార్ ప్రాపర్టీస్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి కింద దీన్ని స్టేటస్ బార్ అంటారు ఈ స్టేటస్ బార్ ని యూస్ చేసుకుని మనకి ఇక్కడ ఎంత మనం ఒక అప్లై చేసిన కమాండ్ ఎంతవరకు అప్లై అయింది అలాంటి వాటి గురించి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఇదిలో ఇది దీన్ని టూల్ బార్ అంటారు ఈ ఇందులో మనం ఫోటోషాప్ లో యూస్ చేయడం ఆల్మోస్ట్ అన్ని టూల్స్ ని మనం యూస్ చేయడం జరుగుతుంది ఈ టూల్స్ ని యూస్ చేసుకుని మనం చాలా చక్కగా వర్క్ డిజైన్ వర్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి నావిగేటర్ అంటారు ఈ నావిగేటర్ మన కలర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనం కలర్స్ తెలియదు కదా సో ఆర్జీబీలో అయితే కలర్ ఎలా ఉంటుంది సిఎంఐకి ఎలా కలర్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఎలా ఉంటుంది కలర్స్ మనం ఏది ఎంత తీసుకోవాలి దాని గురించి ఇందులో మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కలర్ ప్యాలెట్ ఈ కలర్ ప్యాలెట్ లో మనం కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ బ్లాక్ అండ్ వైట్ సో ఇక్కడ మనం కలర్స్ చేంజ్ చేస్తే సేమ్ కలర్ అక్కడ చేంజ్ అవుతుంది సో ఇక్కడ చూసారా నేను ఇప్పుడు రెడ్ కలర్ పెడితే ఇక్కడ రెడ్ కలర్ చేంజ్ అయింది సో ఇక్కడ నేను బ్లాక్ పెడతాను సో బ్లాక్ వస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సో ఇది కలర్ ప్యాలెట్ నెక్స్ట్ ఇది వచ్చేసి హిస్టరీ అండ్ యాక్షన్ సంబంధించినటువంటి ప్యాలెట్ అనమాట మనం ఏ వర్క్ ఒక ఫైల్ తీసుకుని దానికి సంబంధించి ఏ వర్క్ అయినా చేస్తే మనం ఫస్ట్ నుంచి ఏం చేసామనేటువంటి హిస్టరీని ఇందులో రికార్డ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లేయర్ ప్యాలెట్ మనకి ఫోటోషాప్ అన్నింటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్యాలెట్ ఇదే సో ఇది ఫ్రెండ్స్ ఫోటోషాప్ లేఅవుట్ గురించి నెక్స్ట్ ట్యూటోరియల్స్ లో మరిన్ని గురించి వివరాల గురించి తెలుసుకుందాము లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వారధి ట్యూటోరియల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్